ప్రభు యేసుక్రీస్తు నామములు మీ అందరికీ శుభములు. పవిత్ర శుక్రవారము. పెక్కుమంది దోషములను భరించుటకు అతడు తన ప్రాణములను అర్పించెను. మొదటి పఠనము యెషయా గ్రంథము 52:13 నుండి 53:12 వరకు. మొదటి పఠనము యెషయా గ్రంథము 52:13 నుండి 53:12 వరకు. ప్రభువిట్లు పలుకుచున్నాడు, ఇదిగో నా సేవకుడు విజయమును పొందును, అతడు ఘనుడై ప్రశంసలు అందుకొనును. జనసమూహములు అతనిని చూచి విభ్రాంతి చెందెను. అతడు వికృత రూపము దాల్చియున్నందున నరుని వలె కనిపింపడయ్యెను. కాని ఇప్పుడు బహుజాతులు అతనిని గాంచి విస్మయమొందును. రాజులు అతనిని చూచి నిశ్చేష్టులగుదురు. వారు పూర్వము కనీ విని ఎరుగని సంగతులను తెలుసుకొందురు. ప్రజలిట్లు బదులు చెప్పుదురు, మేమిప్పుడు విన్నవించు సంగతులను ఎవరు నమ్మిరి? ఇది ప్రభు వలన జరిగేనని ఎవరు గ్రహించిరి? దైవచిత్తము వలన అతడు ఎండిన నేలలో వేరు పాతుకొని లేత మొక్క వలె పెరిగెను. అతనికి సౌందర్యము గాని చెక్కదనము గాని లేదయ్యెను. మనలను ఆకర్షించు సొగసు ఏమీ అతనిలో కనిపింపదయ్యెను. ప్రజలతనిని చిన్నచూపు చూచి తృణీకరించిరి. అతడు విచారగ్రస్తుడును బంధామయుడైన వాడు. నరులు అతని వైపు చూచుటకైనను ఇష్టపడలేదు. జనులతనిని తిరస్కరించుటచే మనము అతనిని లెక్క చెయ్యలేదు. అయినను అతడు మన బాధలను భరించెను, మన దుఃఖములను వహించెను. ప్రభు అతనిని మోది శిక్షించి దుఃఖపెట్టెనని మనము భావించితిమి. కాని అతడు మన తప్పిదముల కొరకు గాయపడెను, మన పాపముల కొరకు నలిగిపోయెను. అతడు అనుభవించిన శిక్ష ద్వారా మనకు స్వస్థత కలిగెను. అతడు పొందిన దెబ్బల ద్వారా మనకు ఆరోగ్యము చేకూరెను. మనమందరము గొర్రెల వలె దారి తప్పితిమి. అందరము మన త్రోవన మనము వెళ్ళిపోయితిమి. కాని ప్రభువు మన అందరి దోషములను అతని మీద మోపెను. దౌర్జన్యమునకు గురి అయినను అతడు వినయముతో సహించెను. పల్లెత్తు మాట అనడయ్యెను. అతడు వధ్యస్థానమునకు కొనిపోబడు గొర్రెపిల్లవలే, ఉన్ని కత్తరింపబడు గొర్రెవలే మౌనముగా నుండినే కాని నోరు తెరువలేదు. అతనిని దౌర్జన్యముగా అన్యాయముగా కొనిపోయిరి. అతడి గతిని పట్టించుకున్న వారే లేరు. అతనిని నరికి సజీవుల లోకము నుండి తొలగించిరి. మన ప్రజల పాపముల కొరకు అతనిని వధించిరి. ఏ తప్పు చెయ్యకున్నను, ఎన్నడూ అబద్ధమాడకున్నను అతనిని దుష్టుల పక్కన పాతిపెట్టిరి. ధనవంతుని ప్రక్కన సమాధి చేసిరి. ప్రభువు ఇట్లనుచున్నాడు, అయినను అతనిని బాధాభరితుని చేయవలయుననియే నా సంకల్పము. అతని మరణము పాప పరిహార బలి అయ్యెను. కనుక అతడు దీర్ఘాయువు బడసి పుత్ర పౌత్రులను చూచును. అతని ద్వారా నా సంకల్పము నెరవేరును. బాధలు ముగియగా అతడు మరల ఆనందము చెందును. నీతిమంతుడైన నా సేవకుడు పెక్కుమంది దోషములను భరించును. అతనిని చూచి నేను వారి తప్పిదములను మన్నింతును. అతడు తన ప్రాణములను అర్పించెను, దుష్టుడుగా ఎంచబడెను. పెక్కుమంది దోషములను భరించి వారి పాపముల పరిహారము కొరకు విజ్ఞాపనము చేసెను. కనుక నేను అతనిని గొప్పవాణిని చేయుదును.
అతడు ఘనులలో ఒకడుగా గణింపబడును. ఇది ప్రభువాక్కు. సర్వేశ్వరునికి వందనములు. భక్తి కీర్తన. తండ్రి, నా ఆత్మను నీ చేతికి అప్పగించుచున్నాను. తండ్రి, నా ఆత్మను నీ చేతికి అప్పగించుచున్నాను. ఆయన విధేయతతో తనను అప్పగించుకొనుట ద్వారా శాశ్వత రక్షణకు మూలమాయెను. రెండవ పఠనము పునీత చిన్నప్పగారు హెబ్రియలకు రాసిన లేఖ 4వ అధ్యాయము 14వ వచనము నుండి 16వ వచనం వరకు, మరియు 5వ అధ్యాయము 7వ వచనము నుండి 9వ వచనం వరకు. రెండవ పఠనము పునీత చిన్నప్పగారు హెబ్రియలకు రాసిన లేఖ 4వ అధ్యాయము 14వ వచనము నుండి 16వ వచనం వరకు, మరియు 5వ అధ్యాయము 7వ వచనము నుండి 9వ వచనం వరకు. సోదరులారా, ఆకాశ మండలము గుండా వెళ్ళిన దేవుని కుమారుడు యేసు అను గొప్ప ప్రధాన యాజకుడు మనకు ఉన్నాడు. కనుక మనము ఒప్పుకొను విశ్వాసమునందు దృఢముగా నిలచి ఉందము. మన బలహీనతలను గూర్చి సానుభూతి చూపలేని వ్యక్తి కాడు మన ప్రధాన యాజకుడు. అంతేకాక మన వలనే అన్ని విధములుగా శోధింపబడి పాపము చేయని వ్యక్తి మన ప్రధాన యాజకుడు. కావున ధైర్యవంతులమై మనము దయానిధియగు దేవుని సింహాసనమును సమీపింతము. అచట మనము కృపను పొంది అవసరమునకు ఆదుకొనగల అనుగ్రహమును కనుగొందుము. తన ఇహలోక జీవితమున మృత్యువు నుండి తనను రక్షింప శక్తి కలిగిన దేవుని గూర్చి యేసు ఏడ్పులతో కన్నీటితో పెద్దగా ఎలుగెత్తి ప్రార్థించెను. ఆయన భక్తి విధేయతలు కలవాడగుట చేతనే దేవుడు ఆయన ప్రార్థనను ఆలకించెను. తాను దేవుని పుత్రుడై ఉండి కూడా తాను పొందిన బాధల ద్వారా విధేయుడై ఉండుటను ఆయన అభ్యసించెను. ఆయన ఇప్పుడు పరిపూర్ణుడై విధేయులగు వారి శాశ్వత రక్షణమునకు మూలమాయెను. ఇది ప్రభువాక్కు. సర్వేశ్వరునికి వందనములు. ఈనాటి సువిశేషము పునీత యోహాను గారు వ్రాసిన సువిశేషము 18వ అధ్యాయము 1వ వచనము నుండి 19వ అధ్యాయము 42వ వచనము వరకు. యేసు ఈ మాటలు చెప్పిన పిమ్మట తన శిష్యులతో కేద్రోను వాగును దాటి వెళ్ళెను. అక్కడ ఒక తోపు ఉండెను. ఆయన తన శిష్యులతో కలిసి అందు ప్రవేశించెను. యేసు తరచుగా తన శిష్యులతో అచ్చటకు వెళ్ళుచుండును. కనుక ఆయనను అప్పగింపనున్న యూదాకు ఆ స్థలము తెలిసియుండెను. యూదా సైనికులను, ప్రధానార్చకులు, పరిసయ్యులు పంపిన బంట్రోతులను వెంటబెట్టుకొని ఆ తోపులోనికి వచ్చెను. వారు దివిటీలు, కాగడాలు, ఆయుధములు తీసుకొని వచ్చిరి. అప్పుడు యేసు తనకు సంభవింపనున్నది ఎరిగి ముందుకు వచ్చి, మీరు ఎవరిని వెదుకుచున్నారు అని అడిగెను. నజరేయుడగు యేసును అని వారు సమాధానమిచ్చిరి. నేను ఆయనను అని యేసు వారితో చెప్పెను. గురుద్రోహియగు యూదా వారితో ఉండెను. యేసు నేనే ఆయనను అని చెప్పగనే వారు వెనుకకు తగ్గి నేలమీద పడిపోయిరి. ఆయన మరల, మీరు ఎవరిని వెదుకుచున్నారు అని ప్రశ్నించెను. అందుకు వారు నజరేయుడగు యేసును అని పలికిరి. నేనే ఆయనను అని మీతో చెప్పితిని, కనుక మీరు నన్ను వెదుకుచున్నచు వీరిని పోనిండు అని యేసు తిరిగి చెప్పెను. నీవు నాకు ఒసిగిన వారిలలో ఒకనినైనను నేను పోగొట్టుకొనలేదు అను వాక్యము నెరవేరుటకు ఇట్లు చెప్పెను. సిమోను పేతురు తన యొద్దనున్న కత్తితో ప్రధానార్చకుని సేవకుని కుడి చెవి తెగనరికెను. ఆ సేవకుని పేరు మల్కూసు. యేసు పేతురుతో, నీ కత్తిని వరలో పెట్టుము. తండ్రి, నాకు ఇచ్చిన శ్రమల పాత్రను నేను పానము చేయవలదా అనెను. అప్పుడు సైనికులు, సేనాధిపతి,
యూదుల బంట్రోతులు యేసును పట్టుకొని బంధించి అన్నా ఎద్దుకు తీసుకుని పోయిరి. ఆ సంవత్సరము ప్రధానార్చకుడగు కైఫాకు అతడు మామ. ఈ కైఫా ప్రజలందరి కొరకు ఒకడు మరణించుట మేలు అని యూదులకు సలహా ఇచ్చినవాడు. సిమోను పేతురును మరియొక శిష్యుడును యేసు వెంట వెళ్ళిరి. ఈ శిష్యునకు ప్రధానార్చకునితో పరిచయము ఉండుటచే అతడు యేసు వెంట ప్రధానార్చకుని ముంగిటిలోనికి వెళ్ళెను. కాని పేతురు ద్వారము వెలుపలనే ఉండిపోయెను. అప్పుడు ప్రధానార్చకునితో పరిచయమున్న శిష్యుడు వచ్చి ద్వారపాలికురాలుతో చెప్పి పేతురును లోపలకు తీసుకుని వెళ్ళెను. ఆ ద్వారపాలిక పేతురుతో, నీవును ఆ మనిషిని శిష్యులలో ఒకడువు కాదా అని అడిగెను. నేను కాదు అని పేతురు బొంకెను. చలిగా ఉన్నందున సేవకులు బంట్రోతులు మంట చేసి చలికాచుకొనుచుండిరి. పేతురును వారితో కలిసి చలికాచుకొనుచుండెను. ప్రధానార్చకుడు యేసు శిష్యులను గురించి, ఆయన బోధనను గురించి ఆయనను ప్రశ్నింప, నేను అందరి ఎదుట బహిరంగముగా మాటలాడితిని. యూదులందరూ సమావేశమగు ప్రార్థనా మందిరములోను దేవాలయములోను బోధించితినిగాని రహస్యముగా నేను ఏమియూ చెప్పలేదు. నీవు నన్ను అడుగుట ఎందుకు? నేను వారికి ఏమి బోధించితినో వినిన వారినే అడుగుము. నేను ఏమి చెప్పినది వారు ఎరుగుదురు అని యేసు పలికెను. యేసు ఇట్లు పలుకగా దగ్గర నిలిచిన్న ఒక బంట్రోతు ఆయనను చంపపై కొట్టి, ప్రధానార్చకునకు ఇట్లు సమాధానమిచ్చుటకు నీకు ఎంతటి సాహసము అనెను. అప్పుడు యేసు, నేను పలికినది తప్పు అయినచో అదేదో నిరూపింపుము, కాని నేను పలికినది సరి అయినచో ఏలా నన్ను కొట్టెదవు అనెను. పిమ్మట అన్నా యేసును బంధములతో ప్రధానార్చకుడగు కైఫా ఎద్దుకు పంపెను. సిమోను పేతురు ఇంకను అచ్చటనే చలికాచుకొని చుండెను. అచ్చటనున్నవారు అతనిని చూచి, నీవును ఆయన శిష్యులలోని వాడువు కావా అని అడిగిరి. అందుకు పేతురు బొంకుచు, నేను కాను అనెను. పేతురు చెవి తెగనరికిన వాని బంధువును, ప్రధానార్చకుని సేవకుడైన ఒకడు, నీవు తోపులో ఆయనతో ఉండగా నేను చూడలేదా అని పేతురును అడిగెను. పేతురు, నేను ఎరుగను అని బొంకెను. వెంటనే కోడి కూసెను. అప్పుడు వారు యేసును కైఫా యొద్ద నుండి అధిపతి మందిరములోనికి తీసుకొని పోయిరి. అది తెల్లవారుజాము. పాస్కా భుజించుటకై అంటుపడకుండుటకు వారు ఆ మందిరములోనికి వెళ్ళలేదు. పిలాతు వెలుపల ఉన్నవారి యొద్దకు వచ్చి, ఏ నేరముపై మీరు ఇతనిని తీసుకొని వచ్చితిరి అని అడిగెను. ఇతడు నేరము చేసినవాడు కానిచో మేము ఇతనిని మీ చేతికి అప్పగించడి వారము కాము అని వారు పలికిరి. అందుకు పిలాతు, మీరే ఇతనిని తీసుకొని వెళ్ళి మీ చట్ట ప్రకారము విచారింపుడు అనెను. ఎవరికిని మరణదండన విధించు అధికారము మాకు లేదు అని యూదులు చెప్పిరి. యేసు తాను ఎట్టి మరణము పొందబోవుచున్నాడు సూచించి చెప్పిన మాట ఇట్లు నెరవేరెను. పిలాతు మరలా మందిరములోనికి వెళ్ళి యేసును పిలిపించి, నీవు యూదుల రాజువా అని అడిగెను. నీవే స్వయముగా ఈ మాట అనుచున్నావా, లేక ఇతరులు నన్ను గురించి నీతో ఇది చెప్పిరా అని యేసు తిరుగు ప్రశ్న వేసెను. అందుకు పిలాతు, నేను యూదుడను అనుకొనుచున్నావా? నీ ప్రజలే ప్రధానార్చకులే నిన్ను నా చేతికి అప్పగించిరి, నీవు ఏమి చేసితివి అని అడిగెను. నా రాజ్యము ఈ లోక సంబంధమైనది కాదు. నా రాజ్యము ఈ లోకమునకు చెందినదైనచో నేను యూదుల చేతులలో పడకుండా నా అనుచరులు నా పక్షమున పోరాడేవారు. కాని నా రాజ్యము ఈ లోక సంబంధమైనది కాదు అని యేసు సమాధానమిచ్చెను. అందుకు పిలాతు,
అటులైన నీవు రాజువా అని అడిగెను. నేను రాజునని నీవే చెప్పుచున్నావు. నేను సత్యమునకు సాక్ష్యమిచ్చటకు జన్మించితిని. అందుకొరకే ఈ లోకమునకు వచ్చితిని. సత్య సంబంధుల అందరూ నా మాటను ఆలకింతురు అని ప్రత్యుత్తరమిచ్చెను. సత్యమనగా ఏమి అని పిలాతు ఆయనను అడిగెను. పిలాతు ఇట్లడిగి మరలా యూదుల వద్దకు వెళ్ళి వారితో ఇట్లనెను, నాకు ఆయనలో ఏ దోషము కనిపించుటలేదు. పాస్కా పండుగ సందర్భమున నేను ఒక బందీని విడుదల చేయు ఆచారమున్నది గదా, యూదుల రాజును విడుదల చేయమందువా అనెను. వారు మరలా కేకలు వేయుచు, ఇతనిని కాదు బరబ్బాను విడుదల చేయుడు అనిరి. ఈ బరబ్బా బందిపోటు దొంగ. అప్పుడు పిలాతు యేసును కొరడాలతో కొట్టించెను. సైనికులు ముండ్ల కిరీటమును అల్లి దానిని ఆయన శిరసుపై పెట్టి ఆయనకు ఊదావస్త్రములను తొడిగిరి. పిమ్మటవారు ఆయన ఎద్దుకు వచ్చి, యూదుల రాజా నీకు శుభము అని నమస్కరించి ఆయన చెంపపై కొట్టిరి. పిలాతు మరలా బయటకు వెళ్ళి ప్రజలతో, ఇదిగో ఈయనలో నాకు ఏ దోషము కనిపింపలేదని మీరు తెలుసుకునుటకు నేను మీ ఎదుటకు ఈయనను తీసుకుని వచ్చుచున్నాను అని చెప్పెను. అప్పుడు యేసు ముళ్ళ కిరీటమును ఊదావస్త్రమును ధరింప చేయబడిన వాడై బయటకు వచ్చెను. ఇదిగో ఈయన చూడుడు అని పిలాతు అనెను. ప్రధానార్చకులను బంట్రోతులను ఆయనను చూచినంతనే వాణిని సిలువ వేయుడు అని కేకులు వేసిరి. ఈయన ఎందు నాకు ఏ దోషము కనిపించటలేదు, మీరే ఈయనను తీసుకుని వెళ్ళి సిలువ వేయుడు అని చెప్పెను. అప్పుడు యూదులు తాము దేవుని కుమారుడనని ఇతను చెప్పుకొనుచున్నాడు కనుక మా చట్ట ప్రకారము ఇతడు చావవలసినదే అనిరి. అది విని పిలాతు ఇంకను ఎక్కువ భయపడి మరలా మందిరములోనికి వెళ్ళి యేసును, నీవు ఎక్కడి నుండి వచ్చితివి అని ప్రశ్నించెను. కాని యేసు ఏమీయూ బదులు పలకలేదు. కనుక పిలాతు, నీవు నాతో కూడా మాటలాడవా? నిన్ను విడిచిపెట్టుటకును సిలువ వేయుటకును నాకు అధికారము కలదని నీవు ఎరుగవా అనెను. అందుకు యేసు, పైనుండి నీకు అధికారము ఇయ్యబడిన ఎడల నీకు నాపై అధికారము ఏమాత్రము ఉండెడిది కాదు. అందుచే నన్ను నీ చేతికి అప్పగించినవాడు ఎక్కువ పాపము కట్టుకొనుచున్నాడు అని పలికెను. అంతటి పిలాతు ఆయనను విడిచిపెట్టుటకు మరి ఎక్కువ ప్రయత్నింపసాగెను. కాని యూదులు, ఇతనిని విడిచిపెట్టినచో నీవు చక్రవర్తికి మిత్రుడువు కావు, తన్ను తాను రాజునని చెప్పుకొనువాడు చక్రవర్తికి విరోధి అని కేకలు వేసిరి. పిలాతు ఈ మాటలు విని యేసును వెలుపలకు తీసుకుని వచ్చి రాళ్ళు పరిచిన స్థలమునందు న్యాయపీఠమపై కూర్చుండెను. దానిని హీబ్రూ భాషలో గబ్బాతా అందురు. అది పాస్కా పండుగకు సిద్ధపడు దినము. ఇంచుమించు మధ్యాహ్నము 12 గంటల సమయము. పిలాతు యూదులతో, ఇదిగో మీ రాజు అనెను. అందుకు వారు, ఇతనిని చంపివేయుడు, ఇతనిని చంపివేయుడు, ఇతనిని సిలువ వేయుడు అని కేకులు పెట్టిరి. పిలాతు వారితో, నేను మీ రాజును సిలువ వేయుదునా అనెను. అందుకు ప్రధానార్చకులు, కైసురు తప్ప మాకు వేరొక రాజు లేడు అని పలికిరి. అప్పుడు పిలాతు యేసును సిలువ వేయుటకు వారి చేతికి అప్పగించెను. అంతట వారు యేసును తీసుకొని వెళ్ళిరి. యేసు తన సిలువను మోసుకొని కపాలమును స్థలమునకు వెళ్ళెను. దానిని హీబ్రూ భాషలో గొల్గొత్తా అందురు. అక్కడ వారు యేసును సిలువ వేసిరి. ఆయనకు ఇరువైపుల మరి ఇద్దరిని అట్లే సిలువ వేసిరి. నజరేయుడగు యేసు యూదుల రాజు అని వ్రాసి పిలాతు ఆయన సిలువపై పెట్టించెను. యేసును సిలువ వేసిన స్థలము నగరమునకు దగ్గరగా ఉండటచే యూదులు అనేకులు దానిని చదివిరి. అది హీబ్రూ, లతీను, గ్రీకు భాషలలో వ్రాయబడెను. అంతట యూదులు
ప్రధానార్చకులు పిలాతుతో, యూదుల రాజు అని వ్రాయకము, నేను యూదుల రాజునని అతడు చెప్పినని వ్రాయము అనిరి. అందుకు పిలాతు, నేను వ్రాసినదేమో వ్రాసి తిని అంతే అనెను. యేసును సిలువ వేసిన పిమ్మట సైనికులు ఆయన వస్త్రములను నాలుగు భాగములు చేసి తలాకొక భాగము తీసుకొనిరి. వారు అంగీని సహితము అట్లే తీసుకొనిరి. అది కుట్టు లేకుండా నేయబడి ఉన్నందున దీనిని చింపవద్దు. ఇది ఎవరికి వచ్చునో అదృష్టపు చీట్లు వేసుకొందము అని వారు ఒకరితో ఒకరు చెప్పుకొనిరి. వారు తమలు నా వస్త్రములు పంచుకొనిరి, అంగీ కొరకు అదృష్టపు చుట్లు వేసుకొనిరి అను లేఖనము నెరవేరినట్లు ఇది జరిగెను. వారు అటులనే చేసిరి. యేసు సిలువచెంత ఆయన తల్లియు ఆమె సోదరియు క్లోఫా భార్యయగు మరియమ్మయు మగ్దలా మరియమ్మయు నిలవబడి ఉండిరి. తన తల్లియు తాను ప్రేమించిన శిష్యుడు దగ్గరగా నిలిచియుండట చూచి యేసు తల్లితో, అమ్మా ఇదిగో నీ కుమారుడు అనెను. ఆ తరువాత శిష్యునితో, ఇదిగో నీ తల్లి అనెను. శిష్యుడు ఆ గడియ నుండి ఆమెను స్వీకరించి తన ఇంటికి తీసుకొని పోయెను. పిదప యేసు అంతయు సమప్తమైనదని గ్రహించి, నాకు దాహమగుచున్నది అనెను. లేఖనము ఇట్లు నెరవేరెను. అక్కడ పులిసిన ద్రాక్షారసముతో నిండిన పాత్ర ఉండెను. వారు నీటిపాచిని ఆ రసములో ముంచి దానిని ఇసోపు కోలుకు తగిలించి ఆయనకు అందించిరి. యేసు ఆ రసమును అందుకొని సమప్తమైనది అని తల వంచి ప్రాణము విడిచెను. అది పాస్కా పండుగకు సిద్ధపడు దినము. అందుచే యూదులు పిలాతును, రేపటి విశ్రాంతి దినము గొప్ప దినము, ఆనాడు దేహములు శిలువ మీద ఉండరాదు, కాళ్ళు విరగొట్టి వానిని దింపివేయుటకు అనుమతి ఇండు అని కోరిరి. సైనికులు వెళ్ళి యేసుతో పాటు శిలువ వేయబడిన ఆ ఇద్దరి కాళ్ళను విరగొట్టిరి. వారు యేసు వద్దకు వచ్చినప్పుడు ఆయన అప్పటికే మరణించి ఇండుటను చూచి ఆయన కాళ్ళు విరగొట్టలేదు. కాని సైనికులలో ఒకడు ఆయన ప్రక్కన బల్లెముతో పొడిచెను. వెంటనే రక్తము నీరు స్రవించెను. అది చూచిన వాడు దీనిని గురించి చెప్పుచున్నాడు. అతడు చెప్పినది వాస్తవము. మీరు విశ్వసించుటకు అతడు సత్యము చెప్పుచున్నాడని అతడు ఎరుగును. ఆయన ఎముకలలో ఒకటైనను విరగొట్టబడదు అని లేఖనము ఇట్లు నెరవేరును. వారు తాము పొడిచిన వాని వంక వీక్షింతురు అను లేఖనము ఇట్లు నెరవేరెను. పిమ్మట అరిమత్తాయి యేసేపు పిలాతు వద్దకు వెళ్ళి యేసు భౌతిక దేహమును ఇయ్యగోరెను. యూదుల భయము వలన ఈ యేసేపు బహిరంగముగా కాక రహస్యముగా యేసు శిష్యుడై ఉండెను. పిలాతు అనుమతినొసగా అతడు వెళ్ళి యేసు భౌతిక దేహమును తీసుకొని పోయెను. మొదట యేసును రాత్రివేళ సందర్శించిన నికోదేము కూడా ఇంచుమించు 150 సేర్ల పరిమళ ద్రవ్యమును అత్తరును తీసుకొని వచ్చెను. వారు యేసు భౌతిక దేహమును తీసుకుని యూదుల భూస్థాపన సాంప్రదాయానుసారము దానికి పరిమళ ద్రవ్యమును పోసి నారవస్త్రములతో చుట్టిరి. యేసు శిలువ వేయబడిన చోట ఒక తోట గలదు. ఆ తోటలు ఎవడును ఎప్పుడును భూస్థాపితము చేయబడిని ఒక క్రొత్త సమాధి ఉండెను. అది విశ్రాంతి దినమునకు యూదులు సిద్ధపడు దినమగుట చేతను, ఆ సమాధి సమీపమున ఉండుట చేతను వారు యేసును అందుంచిరి. ఇది క్రీస్తు సువిశేషము. క్రీస్తువా మీకు స్తుతి కలుగునుగాక.